फ्रेंड्स मेरे थंबनेल चूसे वच्चुंटारू एंदुकु ई मोबाइल नी गुड्डिगा कोनकूडदु अंटे ई मोबाइल नी कोन्नाक मीरू फेस चेसे प्रॉब्लम्स अयिते कोन्नि उन्नायि सो वाटिनि अयिते वीडियोलोने अयिते चेप्पोबोतुन्नानु। सो ई प्रॉब्लम्स वल्ल मीकु एटुवंटि इश्यू उंडदु अनुकुंटे मात्रम ई मोबाइल 33,000 लो वस्तुंदि। वीळ्ळु चेप्पिन प्रकारम अयिते बिग बिलियन डेज़ सेल 33,000 लोने अयिते ई मोबाइल अयिते वस्तुंदि। सो आ प्राइस लो बेस्ट फोन अन्नमाट मीरू खच्चितंगा तीसुकोवच्चु। सो इक लेट चेयकुंडा मनं टापिक लोकी अयिते वेल्लिपोदाम। ई मोबाइल लो अंतगणं एं प्रॉब्लम्स उंडबोतुन्नायि मीरू कोन्नाक अंटे मात्रम मुंदुगा गुर्तु కెమెరా అన్నమాట। ఈ మొబైల్ కెమెరాలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి। సో చాలా మంది రివ్యూవర్స్ అయితే చెప్పారు ఈ మొబైల్ కెమెరా ఇంప్రూవ్ కావాలని అయితే। సో ఎందులో ఇంప్రూవ్ కావాలంటే పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట। పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నథింగ్ ఫోన్ 2 అయితే ఇవ్వడం లేదు। కరెక్ట్ గా ఎడ్జెస్ లోనే అయితే క్రాప్ అయితే చేయడం లేదు, బ్లర్ అయితే చేయడం లేదు। సో ఈ విధమైన ఇష్యూస్ అయితే ఉన్నాయి అన్నమాట పోర్ట్రేట్ మోడ్ లో మీరు ఫోటోస్ తీసేటప్పుడు అయితే। అండ్ ఇంకొకటి ఏంటిదంటే నైట్ మోడ్ అయితే కరెక్ట్ గానే అయితే పని అయితే చేయడం లేదు। మీరు నైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి చేంజెస్ అయితే ఏం కనపడడం లేదనమాట, సేమ్ అయితే ఉన్నాయి దాదాపుగా। సో ఈ నైట్ మోడ్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది। మిగతా ప్రైమరీ కెమెరా అయితే బెటర్ గానే వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే స్టెబుల్ గానే అయితే వస్తాయి। అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి డీటెయిల్స్ కూడా బెటరే ఉంటాయి। సో ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఇంప్రూవ్ చేయాల్సింది పోర్ట్రేట్ షాట్స్ అండ్ నైట్ మోడ్ అయితే ఇంప్రూవ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది। ఫ్రంట్ సైడ్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేస్తారు, బట్ 1080p మాత్రమే వీడియో సపోర్ట్ అయితే ఇచ్చారు। 4K సపోర్ట్ ఇచ్చుంటే బెటర్ ఉండేది అనిపించింది। ఫ్రంట్ సైడ్ 4K సపోర్ట్ ఇచ్చుంటే ఇంకా బెటర్ వీడియోస్ అయితే వచ్చేవి। నెక్స్ట్ ఈ మొబైల్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ ఆ ఛార్జర్ అనేది వీళ్ళు బాక్స్లోనైతే ప్రొవైడ్ అయితే చేయడం లేదు। మీరు ఈ మొబైల్ కొన్నాక బాక్స్లో ఛార్జర్ ఉండదు కాబట్టి మీరు సపరేట్గా ఛార్జర్ని బై చేయాల్సి అయితే ఉంటుంది। సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి। అండ్ ఇంకొకటి చూసుకుంటే సర్వీస్ అనమాట। ఈ నథింగ్ బ్రాండ్ అనేది రీసెంట్గానైతే పెట్టారు కాబట్టి సర్వీస్ అనేది ఎక్కువగానైతే లేదు। కొన్ని చోట్లలో మాత్రమే నథింగ్ సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి। మీ మొబైల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు కొంచెం ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది, మీ ఏరియాలోనైతే ఉండకపోవచ్చు। సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి। సో ఇవన్నమాట మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్। సో ఇది మీకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం ఈ ఫోన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు। 33,000లో ఇది బెస్ట్ ఫోన్ అనమాట। 6.7 ఇంచెస్తోని LTPO సపోర్ట్తోని OLED డిస్ప్లే అయితే ఉంటుంది। సో డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది। 120Hz రిఫ్రెష్ రేట్కి 10-bit డిస్ప్లే టెక్నాలజీ HDR10+ सपोर्ट तो 1600 nits मैक्सिमम लोल ब्राइटनेस तो यह मोबाइल अयिते। सो डिस्प्ले लो एटुवंटि प्रॉब्लम अयिते उंडदु। अंड स्नैपड्रैगन 8+ Gen 1 प्रासेसर अयिते यूज चेस्तारु। सो इदि चाला पवर्फुल प्रासेसर 4 nanometer में बिल्ड अयिन प्रासेसर, पवर एफिशिएंट अयिते उंटुंदि। मैक्सिमम क्लॉक स्पीड चूसुकुंटे 3.0 GHz में क्लॉक चूपडिंदी। सो परफॉर्मेंस लो कूडा बेटर अयिते उंटुंदी। नेक्स्ट 4700 mAh बैटरी पवर अयिते उंटुंदी। मीरु एंत हेवी टास्कुलु चेसिना कूडा 7 अवर्स वरकु अयिते ईजीगाने अयिते बैटरी लाइफ अयिते वस्तुंदी। 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది। 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది। అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తోనే వస్తుంది, స్టీరియో స్పీకర్స్తోనే వస్తుంది। సో ఈ మొబైల్లో మీకు చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట। ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఇప్పుడున్న ప్రైస్ చూసుకుంటే 45,000 అయితే ఉంది, సేల్లో 33,000 తీసుకొస్తున్నారు అంటే 12,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు। సో ఈ 12,000 కాక వీళ్ళు 4,000 ఎక్స్చేంజ్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు। అంటే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే ఆ మొబైల్ వాల్యూ 4,000 ఉందనుకోండి, ఇంకొక 4,000 ఎక్స్ట్రా యాడ్ అయితే అవుతుంది। సో ఈ విధంగా మీకు ఇంకా ఎక్స్చేంజ్ మీద 4,000 డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది। సో ఇది ఒక బంపర్ ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు। నథింగ్ ఫోన్ 2 మొబైల్ని మీరు ఆ ప్రైస్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఓకే అనుకుంటే స్టార్టింగ్లో చెప్పిన ప్రాబ్లమ్స్లో కెమెరా అనేది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది, అప్డేట్ ద్వారానైతే ఇంప్రూవ్ అయితే చేస్తారు। మీకు ఇక్కడ ఉన్న మెయిన్ రెండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సర్వీస్ అనమాట, ఇది మెయిన్ సర్వీస్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి। అండ్ నెక్స్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం లేదు, మీరు ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది। సో ఈ ఛార్జర్ కూడా మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు సేల్లో డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఆ డిస్కౌంట్ ద్వారా సేవ్ అయిన అమౌంట్ అనేది మీరు ఛార్జర్కి అయితే పెట్టుకోవచ్చు। బట్ ఇక్కడ ఉన్న ఒకటే మెయిన్ ప్రాబ్లం అయితే సర్వీస్ అనమాట। సో ఈ సర్వీస్ మీకు పెద్దగా ప్రాబ్లం కాదనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 2 మొబైల్ మీకు ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్ అనమాట। మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు, మిస్ అవ్వకండి, ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది। ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే, BBD సేల్లో ఈ మొబైల్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, ఖచ్చితంగా తీసుకోండి అని చాలా ప్లస్ పాయింట్స్ అయితే చెప్తుంటారు కానీ ఈ మొబైల్లో ఉన్న మైనస్ పాయింట్స్ అయితే ఎక్కడ చెప్పారు। సో అందుకని ఈ వీడియోని అయితే చేశాను। సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అని అయితే। సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోకి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను। ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అయితే చేస్తుంటాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।